హలో అండి, వెల్కమ్ టు నర్మా క్రియేటివ్స్. వీటిని గునుక పూలు అని అంటారండి. ఈ విధంగా గునుక పూను తీసుకువచ్చి వెనుకాల పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి కదండి, వీటిని మనం బతుకమ్మకు పెట్టేటప్పుడు సరిపోయేలా ఈ విధంగా కాడల్లాగా ఇంత సైజు కాడల్లాగా తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని సమానంగా ఈ విధంగా మడత పెట్టి వీటి మూతులు కొచ్చగా ఉన్నాయి కదండి, ఈ విధంగా పెడితే బతుకమ్మ బాగా అందంగా కనబడదండి. అందుకే నేనైతే ఈ విధంగా దారం బట్టి చుట్టి ఈ కట్టలు కడితే ముద్దు ముద్దగా బతుకమ్మలో చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత దారం కట్టిన తర్వాత ఈ విధంగా చివర్లు ఉన్నాయి కదండి, ఆ మూతులు అనేటివి కొంచెం కత్తిరించాలండి. చూసారు కదా, ఈ విధంగా కత్తిరించాలండి. ఈ విధంగా కత్తిరిస్తే మన బతుకమ్మలో పువ్వు, ఆ ముద్దకు ముద్ద పువ్వు పెట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుందండి. మేమైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తామండి. ఈ విధంగా చివర్లు కత్తిరించి ఇవి చూడండి, దానికి దీనికి తేడా చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి. నేను ఎండింగ్లో నా రెండు బతుకమ్మలు పెడతాను, అందులో ఒకటి చూడండి, అందులో మొత్తం గునుక పువ్వు వరుస చూడండి ఎంత అందంగా కనబడుతుంది చూడండి మీరే. ఎండింగ్లో రెండు బతుకమ్మలు పెడతాను, అందులో ఒకటి గునుక పువ్వుది పెడతాను, అందులో చూడండి గునుక పువ్వు ఎంత అందంగా కనబడుతుంది, మూతులు కత్తిరిస్తే అనేది మీకే కనబడుతుంది. ఈ విధంగానండి గునుక పువ్వును ఈ విధంగా కట్టలు కట్టుకోవాలి. విడివిడిగా పెడితే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి లోపలికి, ఒకటి బయటికి, ఈ విధంగా కనబడుతుంది కదా. అందుకే నేనైతే ఈ విధంగా కట్టలు కట్టి చివర్లు కత్తిరించి బతుకమ్మలో పెడతాను. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. నచ్చితే వీడియోను పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.